టిఎన్ఆర్ ఈ పేరు వినగానే వెంటనే గుర్తొచ్చేది సూటితనం, సంచలనం. ఒక వ్యక్తి దగ్గర నుండి ఇంటర్వ్యూ ద్వారా ఎలాంటి నిజాన్నైనా రాబట్టే అంత శక్తి ఈ పేరుకుంది. తన చిరునవ్వులతో సంధించే ప్రశ్నలు గెస్ట్లకి చెమటలు పట్టిస్తాయి. తన యాటిట్యూడ్, తన ప్రశ్నించే విధానం ప్రేక్షకుల్ని ఎన్ని గంటలైనా స్క్రీన్కే అతుక్కుపోయేలా చేస్తాయి. ఇలా తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ని సంపాదించుకున్న సీనియర్ జర్నలిస్ట్, యాక్టర్, యాంకర్ తుమ్మల నరసింహారెడ్డి గారు గత సోమవారం అనగా మే 11 కరోనా కాటుకు ప్రాణాలు కోల్పోయారు. ఎందరినో ప్రశ్నించే ఆ గొంతు ఇప్పుడు మూగబోయింది. ఎన్నో రంగాల్లో రాణించిన ఆ తనువు ఇప్పుడు చాలించి చుక్కల్లోకెక్కింది. టిఎన్ఆర్ 1976 జనవరి 9 మంచిర్యాల జిల్లాలో జన్మించారు. ఆయన తండ్రి రాజిరెడ్డి గారు లోకల్ పొలిటీషియన్గా మంచి పేరు సంపాదించి 3 సర్పంచ్గా ఎన్నికయ్యారు. టిఎన్ఆర్ తన చిన్న వయసులోనే తన తల్లిని కోల్పోయారు. ఆ తరువాత తన పెద్దాక్కే అమ్మలేని లోటు తెలియకుండా టిఎన్ఆర్ బాగోగులు చూసుకునేది. అందుకే టిఎన్ఆర్ గారికి తన అక్కంటే అమితమైన ప్రేమ. ఆయన హైదరాబాద్లోని సరస్వతి శిశుమందిర్ విద్యాలయంలో 10వ తరగతి వరకు చదువుకున్నారు. అలాగే హైదరాబాద్లోనే వివేకవర్ధిని కాలేజీలో డిగ్రీని కూడా పూర్తి చేశారు. తన చదువు పూర్తయిన వెంటనే దేవదాస్ కనకాల గారి వద్ద దర్శకత్వ విలువల గురించి నేర్చుకున్నారు టిఎన్ఆర్. అనంతరం క్రైమ్ రిపోర్టర్గా తన కెరీర్ని ప్రారంభించిన టిఎన్ఆర్ గారు పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా, స్క్రిప్ట్ రైటర్గా పనిచేశారు. దర్శకుడిగా స్థిరపడాలని చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఆయనకు అనుకున్నంత గుర్తింపును తేలేకపోయాయి. ఆ తరువాత డిజిటల్ మీడియా హౌస్లోకి అడుగుపెట్టి ఫ్రాంక్లీ విత్ టిఎన్ఆర్ అనే ప్రోగ్రాంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారాయన. ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో మొదలుపెట్టిన ఫ్రాంక్లీ విత్ టిఎన్ఆర్ ప్రోగ్రాం ద్వారా దాదాపు 189 గెస్ట్లను ఇంటర్వ్యూ చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందారు టిఎన్ఆర్. చాలా తక్కువ మందికి తెలిసిన విషయం, ఆయన ఒకప్పుడు ఈటీవీలో వచ్చిన నేరాలు ఘోరాలు అనే కార్యక్రమానికి దర్శకత్వం కూడా వహించారు. ఆ కార్యక్రమ విజయానికి నూతన్ ప్రసాద్ గారి గొంతు ఒక కారణమైతే టిఎన్ఆర్ దర్శకత్వం మరో కారణమని చెప్పొచ్చు. ఫలక్ నుమా దాస్, నేనే రాజు నేనే మంత్రి, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, జార్జ్ రెడ్డి, హిట్ వంటి పలు సినిమాల్లో నటించి సిల్వర్ స్క్రీన్లో కూడా తనను తాను నిరూపించుకున్నాడు టిఎన్ఆర్. మనసులో డౌట్లు పెట్టుకుంటే నాకు నిద్ర పట్టదు, ఏదైనా సరే తేల్చుకోవాలి అనే సిద్ధాంతాన్ని పాటించే వ్యక్తి తుమ్మల నరసింహారెడ్డి గారు. ఆయన మృతి పట్ల ఎందరో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. ఆయన చిన్నప్పటి నుండి ఎంతగానో అభిమానించే చిరంజీవి గారు టిఎన్ఆర్ కుటుంబానికి ధైర్యం చెప్పి ఆర్థిక సాయాన్ని కూడా చేశారు. టిఎన్ఆర్ ఇంటర్వ్యూ వల్ల జనాల్లో గుర్తింపు పొందిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు. అలాంటి వాళ్లల్లో సంపూర్ణేష్ బాబు కూడా ఒకరు. సంపూర్ణేష్ బాబు అనే వ్యక్తి జనాలకి ఎక్కువగా తెలియని సమయంలో టిఎన్ఆర్ స్వయంగా సంపూర్ణేష్ బాబు ఇంటికి వెళ్లి ఆయన వ్యక్తిగత జీవితం గురించి, ఆయన కుటుంబం గురించి, ఆయన సినీ ప్రస్థానం గురించి ఇంటర్వ్యూ ద్వారా సంపూర్ణేష్ బాబు అంటే ఏంటి అని అందరికీ తెలియజేశారు. ఆ తరువాతే సంపూర్ణేష్ బాబు గురించి ప్రతి ఒక్కరికి తెలిసింది. అలా టిఎన్ఆర్ గారు చేసిన ఇంటర్వ్యూ వల్లే తను సినీ జీవితంలో ఒక మెట్టు పైకెక్కాను, ఎన్నో అవకాశాలను సంపాదించుకున్నానని చెప్పి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారాయన. టిఎన్ఆర్ కుటుంబాన్ని ఆదుకోవడానికి తన వంతు సహాయంగా 50,000 రూపాయలు ఆర్థిక సాయం చేసి తన కృతజ్ఞతా భావాన్ని చాటుకున్నారు సంపూర్ణేష్ బాబు. అంతేకాకుండా వారి కుటుంబానికి ఎప్పుడు ఎలాంటి అవసరమున్నా తన వంతు సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారాయన. ఆయన మంచితనాన్ని గుర్తిస్తూ ఇలా ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయం చేయడానికి ముందుకొస్తున్నవారు ఎందరో ఉన్నారు.